ద్వితీయోపదేశ కాండము 9:9. తొమ్మిది తొమ్మిది 9:9 ద్వితీయోపదేశ. అక్క మైక్ పెట్టు అక్క, మైక్ నేను ఇచ్చానా? ఎందుకు ఇచ్చాను మైక్? నాకు లైవ్ లో నీ వాయిస్ వినపడాలి, అక్కడ యూట్యూబ్ లో నువ్వు ఫేమస్ అవ్వాలి. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన మందసమైన పలకలను తీసుకొనటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని ప్రేరిత వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఒక్క నిమిషం 18 చదువు, అదే 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చాలండి, మోషే ఉపవాసాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, ఎవరు ఉపవాసం ఇది రాసుకోండి, మోషే ఉపవాసం. యు నో ద ఫాస్టింగ్ ఆఫ్ మోసెస్. ఓకే, మోషే ఉపవాసం ద్వితీయోపదేశ కాండం 9:9 ఒకటి ఉన్నది, అలాగే 9:18 ఉన్నది. అయితే రెండు ఉపవాసాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోషే భక్తుడు మోషే గారు, మోషే ప్రవక్త, మోషే దైవజనుడు, ఈ మోషే లీడర్, ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర నుంచి పదాజ్ఞలు పొందుకోవడానికి దేవుడు సినాయి పర్వతం మీదకి రా అని మోషేని పిలిచినప్పుడు, మోషే ఆ కొండ ఎక్కినప్పుడు, మోషే ఆ కొండ ఎక్కి దేవుణ్ణి చూడడానికి 40 దినములు పగలు 40 రాత్రులు అన్న పానము లేకుండా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగున్నాడు? 40 దినములు పొద్దున్న రాత్రి కదా, ఒక్కటి మెతుకు తినకుండా ఆయన 40 డేస్ ఉన్నాడంట. 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉన్న తర్వాత అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషే నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మోషే భక్తుడి నుంచి ఉపవాసం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? క్లుప్తంగా నేను ముగించేస్తా, నా సమయం అయిపోయింది, ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. మరి మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి చూడడానికి, దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోవడానికి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వై ఈజ్ ఫాస్టింగ్? ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి ఒక మాట నువ్వు పొందుకోవాలంటే ఉపవాసం చేయాలి. దేవుని దగ్గర నుంచి ఒక స్వరము వినాలి అనంటే ఉపవాసం చేయాలి. దేవునితో నువ్వు మాట్లాడాలి అనంటే ఉపవాసం చేయాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అంటే ఏమిటో కాదు, ఉపవాసం అంటే దేవునితో సహవాసం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఫాస్టింగ్ మీన్స్ ఫీస్టింగ్ విత్ గాడ్. Fasting means feasting with word. Fasting means feasting with visions. Fasting means feasting with Holy Spirit. Fasting means feasting with miracles. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దేవునితో భుజించడం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మునితో భుజించడం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఆత్మలో భుజించడం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని భుజించడం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? స్వస్థతలు, ఆరాధనను, లేక అద్భుతాలను భుజించడం. దేవునికి స్తోత్రం. ఫాస్టింగ్ ఇస్ అ ఫీస్టింగ్. Fasting means feasting the word of God. Fasting means feasting in the prayer. మోషే చేసిన ఉపవాసం కదా. మోషే ఉపవాసం చేశాడు. ఆయన ఎందుకు చేశాడు అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోవడానికి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి. అప్పటికే అంట, దేవా నువ్వు చూపించు, నన్ను నువ్వు చూపి, నాకు కనపడు అంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు, చచ్చిపోతావు నువ్వు. నన్ను చూస్తే నువ్వు, అందుకే నా వెనక నుంచి నువ్వు చూడు ఖాళీ అని. ఆ వెనక కూడా ఆయన చూడలేకపోతాడు. మహిమ మహిమ మహిమ.
గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి. ఏం మన టాపిక్కే అది కదా, ఏంటి ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. దేవుని దగ్గర నుంచి ఒక మాట రావాలంటే ఉపవాసం చేయాలి. దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతం రావాలంటే ఒక ఉపవాసం చేయాలి. దేవుని దగ్గర నుంచి స్వస్థత రావాలంటే ఉపవాసము చేయాలి. ఇంకా చాలా మంది ఉన్నారు చేసిన వాళ్ళు. తర్వాత చదువుదాం మనం. ఓకే, తర్వాత 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 18వ వచనంలో ఏమని ఉంటుంది అని అంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజల కోసం మళ్ళీ 40 దినాలు మోషే ఏం చేశాడు? ఆల్రెడీ 40 దినాలు ఆ కొండకి ఉపవాసం చేసి పట్టుకుని వస్తే ఈ పెద్ద మనుషులు కింద ఏం చేస్తా ఉన్నారు? మోషే లేడు, మాకు ఎవరు లేరు, మేము డాన్స్ ఆడతాం, మేము డాన్స్ చేస్తాం, తీయండి బంగారం అంతా తీసి ఒక ప్రతిమను తయారు చేయండి అని తయారు చేసి ఓ దాని ముందు ఎగురుతా ఉన్నారు. మోషే కిందకి దిగి కోపం వచ్చింది. ఓ మోషేకి చాలా కోపం వచ్చింది, బాధ వచ్చేసింది. వీళ్ళనా నేను తీసుకొచ్చింది, స్తోత్రం కలుగును గాక. వీళ్ళనా నేను పర్వతో పోరాడి తీసుకొచ్చింది. ఏడితే అన్ని తెగుళ్ళని నేను తెప్పించి ఆ ఫరోకి నిద్రపోకుండా చేసి ఈ ఎర్ర సముద్రం నుంచి నేను వీరిని దాటించి ఇదిగో కనాను దేశం వైపుకు తీసుకొచ్చే వీళ్ళనా నేను తీసుకొచ్చింది. సిగ్గుపడ్డాడు మోషే. ఇంతసార్లు ఇన్నిసార్లు వీళ్ళు సనుగుతూ ఉంటే ఆ సనుగుడంతటిని నేను ప్రక్కన పెట్టి, లేదు నా వారు, లేదు నా దేవా, క్షమించు, నా కోసం క్షమించు, నా కోసం క్షమించు అని నేను దేవునితో పోరాడి ఇలానా నేను తీసుకొచ్చిందని మోషే బాధపడి హీ బ్రోక్. ఆ 10 ఆజ్ఞలు విరగొట్టాడు. ఆయన అన్నాడు, మోషే అంటాడు అక్కడ, ఎవరైతే నాతో ఉంటారో రండి, ఎవరైతే ఈ విగ్రహంతో ఉంటారో అటు పొండి అని అంటే, అటు పోయిన వాళ్ళు పోయినారు, మోషేతో వచ్చిన వాళ్ళు వచ్చినారు. ఆ 10 ఆజ్ఞల్ని కిందేసి నేల మీద కొడితే భూమి నెర్రలు విడిచి ఆ ఎవరైతే మోషేకి వ్యతిరేకం వాళ్ళందరినీ మింగివేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ మోషే ఏడ్చుకుంటాడు, బాధపడతాడు, ప్రభువా నా కోసం వీరిని క్షమించంటాడు. హల్లెలూయా, ప్రభువా నా కోసం వీరిని క్షమించు, నువ్వు వీరిని ఏమి చేయకు, నా కోసం వీరిని చేయ. ఇప్పుడు ఎవరి కోసం ఉపవాసం ఉంటుంది తెలుసా? ఈ 40 దినాలు ఎవరి కోసం? ఇజ్రాయేలు జనాంగాన్ని మళ్ళీ తిరిగి ఒక స్థాయికి తీసుకొని రావాలని, ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడాలని. ఇజ్రాయేలు ప్రజలంటే దేవుని గుండెవారు, దేవుని గుండె చప్పుడు వారు. అలాంటి వారిని ఆయన ఊరికే వదిలిపెట్టడం ఇష్టం లేక అలాంటి వారికి కోపాన్ని రగులించేలాగా ఆయన అలాంటి పరిస్థితిలోకి రాకుండా ఆయన ఏమన్నా దేవుని శాంతింపజేయడానికి లేదా దేవుని కొరకు ప్రార్థన చేసి వారిని గురించి ప్రార్థన చేయడానికి మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపవాసం ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉపవాసం ఉండాలి. ఎందుకోసం ఉండాలి? మన కుటుంబము బాగుపడడానికి మనం ఉపవాసము చేయాలి. ఎవరి కోసము చెప్పాలి? ఎవరి కోసము? నీ కోసం కాదు. యు ఆర్ సో సెల్ఫిష్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు చూడు, నీ కోసం. నేను ఆత్మీయతలో ఎదగాలి, నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మవరాలన్నీ నాకు కావాలి, ఆత్మలో నేను కూడా ప్రవచించాలి, ఆత్మలో నేను కూడా దర్శనాలు చూడాలి, ఆత్మలో నేను కూడా సేవ చేయాలి. అవన్నీ ఓకే దేవుడు ఇస్తాడు. కానీ వాటన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఉపవాసం చేయాలి. ఎవరి కోసం ఉపవాసం చేయాలి చెప్పాలి? ఎవరి కోసం చేయాలి? నీ కుటుంబం కోసం ఉపవాసం చేయి. అందుకే యెహోషువ అంటాడు, నేను నువ్వు నా ఇంటి వారును యెహోవాను. అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే యెహోషువ అలాగే వారి కుటుంబీకులు, వారి కుటుంబ సభ్యులంతా సండే రోజు వస్తే మందిరంలో ఉంటారని. మరి ఈరోజు నువ్వు కూర్చుంటే నీ భార్యవిగా నువ్వు ఉంటే నీ భర్త ఇక్కడ ఉన్నాడా? లేకపోతే భర్తగా నువ్వు ఇక్కడ ఉంటే నీ భార్య ఉన్నదా? లేకపోతే మీరిద్దరు ఉంటే మీ పిల్లలున్నారా? లేకపోతే మీ పిల్లలు ఇక్కడ ఉంటే మీరున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. థింక్, ఆలోచించు, ఉన్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను దీవించి, ఒంటరిగా ఉన్న నిన్ను
ఒక జంటగా దేవుడు కలిపి జంటగా ఉన్న మిమ్మల్ని జంటగా ఉంచకుండా మీకు పిల్లల్ని అనుగ్రహించి ఆయన త్రోవలో నడిచేలాగా మీకు సహాయం చేసి ఆయనేమో మీ కొరకు ఎన్నో ప్రణాళికలు ఏర్పరచుకుని కుటుంబంగా వారు కలిసి వస్తే నేను దీవించాలి, కుటుంబంగా వారు కలిసి వస్తే నేను ఆశీర్వదించాలి, కుటుంబంలో ఉన్న అందరూ మందిరంలో ఉంటే ఆ రోజు ఆ మందిర దీవెనంతా వారి మీద నేను కుమ్మరించాలి, ఆ రోజు మందిర ఆశీర్వాదం అంతా నేను వారి మీద కుమ్మరించాలి అని దేవుడు ఎన్నో కలలు కనుగొని దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆలోచించి దేవుడు తన కృపను మీ మీద చూపించాలని ఆశపడితే మీరేం చేస్తూ ఉన్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వేర్ ఇస్ యువర్ వైఫ్? వేర్ ఇస్ యువర్ హస్బెండ్? అండ్ వేర్ ఇస్ యువర్ చిల్డ్రన్? అండ్ వేర్ ఆర్ యువర్ పేరెంట్స్? ఎక్కడ నీ భార్య? ఎక్కడ నీ భర్త? ఎక్కడ నీ పిల్లలు? ఏరి గాడ్ ఇస్ ఆస్కింగ్ టుడే. అందుకే మోషే ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? మోషే ఇస్ నాట్ ఫాస్టింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఫాస్టింగ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మోషే ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు తెలుసా? దేవుని జనాంగం కోసం ఉపవాసం ఉన్నాడు. వారి భవిష్యత్తు కొరకు ఉపవాసం ఉన్నాడు. వారు ఇక్కడే నశించిపోవడం మోషేకి ఇష్టం లేదు, ఇక్కడే సమాధి చేయడం వారికి ఇష్టం లేదు, మళ్ళీ ఇంకొకసారి భూమి నెరవిడిచి వాళ్ళు చచ్చిపోవడం మోషేకు ఇష్టం లేదు. హల్లెలూయా. మోషేకి భారం వచ్చింది, మోషేకి కన్నీరు వచ్చింది. మోషే అనుకుంటున్నాడు, లేదు నా బిడ్డలు మరణించడం నాకు ఇష్టం లేదు, ఇంత ప్రయాసపడి నేను తీసుకొచ్చిన వారు అర్ధాంతరంగా ఈ అరణ్యంలో వారి జీవితాలు ముగించడం నాకు. అప్పుడు మోషే ఏం చేస్తూ ఉన్నాడు? ఉపవాసం చేస్తాను. ఏమని చెప్తా ఉన్నాడు? చదవండి అమ్మ ఒకసారి ఆ 18వ వచనం. వేడి చదవండి. చాలండి. చూసారా, ఇశ్రాయేల్ మీద దేవుడు కోపం రగులుకుంటే ఆ కోపాన్ని చూసి తట్టుకోలేక మోషే మనసు బాధపడి, అయ్యి బాబోయ్ ఇది కాదు దేవుడు, ఇది కాదు ఇశ్రాయేల్ ప్రజలు వీరు కాదు అని ఆయనకు ఉపవాసం లేడంట. ఆయన ఏదో ఆత్మలో వర్ధిల్లాలని లేడంట, లేదా ఆయనకేదో వచ్చేస్తుందని ఆయన ఉపవాసంలో లేదంట, లేకపోతే ఆయన ఏదో ఫినాన్షియల్గా లేవనెత్తబడాలని, లేకపోతే ఫైనాన్సెస్ ఆయనకు వచ్చేయాలని, లేకపోతే అక్కడ ఆస్తులు సంపాదించాలని, అంతస్తులు సంపాదించాలని ఉపవాసం చేయట్లేదంట. కానీ ఆయన ఎందుకోసం ఉపవాసం చేస్తూ ఉన్నాడంటే హీఈస్ ఫాస్టింగ్ ఫర్ ద జనరేషన్. ఆయన తరము బాగుపడాలని ఉపవాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు దేనికోసం ఉపవాసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం ఒక్కరోజన్న ఉపవాసం చేసావా? నీ తల్లి కోసం ఒక్కరోజన్న ఉపవాసం చేసావా? నీ తండ్రి కోసం ఒక్కరోజన్న ఉపవాసం చేసావా? నీ భర్త కోసం ఒక్కరోజన్న ఉపవాసం చేసావా? నీ భార్య కోసం ఒక్కరోజన్న ఉపవాసం చేసావా? వారు మందిరానికి రావాలని ఒక రోజు ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేసావా? వారు మారాలని ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? లేకపోతే వారు దేవుని సన్నిధికి రావాలని 3 రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవే? ఖచ్చితమైన ఉపవాసం నీకుండి ఉంటే, దేవుని దగ్గర నుంచి ఖచ్చితమైన మాట నీకుండి ఉంటే, ఈరోజు భర్త నువ్వు అందరం కలిసి మీ కుటుంబం అంతా ఇక్కడ ఉండేది. కానీ ఒకవేళ లేదు అని అంటే అసెస్ యువర్ సెల్ఫ్, గో బ్యాక్ టు ద ఫాల్ట్, గో బ్యాక్ వెనక్కి వెళ్ళు, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో వెతుక్కో, ఆ ప్రాబ్లంని సరిచేసుకుని ఉపవాసం చేసి ప్రార్థన చేయి. నా దేవుడు నీ భర్తను మార్చి మందిరానికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భార్యను మార్చి మందిరానికి తీసుకొస్తాడు, నీ పిల్లల్ని మార్చి మందిరానికి తీసుకొస్తాడు, నీ కుటుంబాన్ని అంతటినీ కలిపి ఒకే దగ్గర దేవుడు కూర్చోబెడతాడు. ఆమేన్. తర్వాత 2వ ఉపవాసం.